అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హరిమీరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని విస్తృతంగా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావటం తథ్యమని హరిమీరెడ్డి స్పష్టం చేశారు. జగన్ ను లేకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా మనిషిని లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా మానుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శాంతియుతంగా 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ, దేశంలో ప్రజలందరూ చూసి ఈ రోజున పచ్చి తెలుగుదేశం అనే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి అందరూ సిద్ధపడి ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం వారికి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఇలా ఇదే పని మేము ఏం చేయదలుచుకుంటే మీకు పుట్టగతులు కాదు కదా, మీ కార్యకర్త కానీ మీ లీడర్ అనేవాళ్ళు లేకుండా చేస్తారు, అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో 2024లో జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా 175 స్థానాలు గెలిచే దిశగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు.